వ్యాసుడు చెప్పుకున్నాడు అగస్త్య మహర్షితోటి. ఏమైందో తెలుసా, పార్వతీదేవికి గౌరీదేవికి కాశీ ఏమవుతుంది, సపత్ని అంటే ఆ భర్తకి ఉన్నటువంటి నలుగురు భార్యల్లో ఆవిడ కూడా సకలత్రి అంటామే అంటే ఇంకొక భార్య. ఒకే భర్తకి నలుగురు భార్యలు ఉంటే ఒక భార్యకి పక్కన ఇంకో భార్య మీద కోపం ఉంటుంది కదండి. పరమశివుడికో నలుగురు భార్యలు కాబట్టి నలుగురి ఎందు ప్రేమ, అంటే నిజంగా శివుడికి నలుగురు భార్యలు అనుకోకండి, నలుగురి ఎందు ప్రేమ ఉన్నవాడు ఈ నాలుగింటి ఎందు. కాబట్టి ఇప్పుడు నేను కాశీజోలికి వెళ్ళాను కాబట్టి శివుడికి కోపం వచ్చింది. అమ్మవారికి ఎందుకు సంతోషం వచ్చిందో తెలుసా, శంకరుడి నలుగురు భార్యల్లో ఆవిడ పక్కనున్న ఇంకో భార్య జోలికి వెళ్ళాను కాబట్టి ఆవిడికి సంతోషం వచ్చింది, నన్ను చల్లగా చూసింది అన్నాడు. ఎంత చిత్రం చూడండి, వెనక్కి తిరిగి బాధతో అయ్యో కాశీ విడిచిపెట్టి వెళ్ళిపోవడమా అని అడుగులు వేస్తున్నట్ట. అమ్మవారు అందిట వెనక నుంచి, ఓయ్ వ్యాస, ఎక్కడికి వెళ్ళి ఏం బతుకుతావు, అన్నం కోసం కదా తప్పించావు, మోక్షం అడగవలసిన చోట మోక్షానికి కాకుండా అన్నం కోసం ఏడిచావు, ఎక్కడికెళ్ళి ఏడ్చినా మళ్ళీ ఈయననే ఉద్ధరించాలి, ఇంకెవడున్నాడు ఉద్ధరించడానికి, అన్నం అడిగావు కాబట్టి భోగము నెరవేరాలి, అన్నము దొరకాలి, తపస్సు నడవాలి, నీకు ఈశ్వరానుగ్రహము కలవాలి కాబట్టి భోగము మోక్షము రెండూ దొరుకుతాయి కాబట్టి దక్షారామం వెళ్ళిపోవందిట. అప్పుడు వ్యాసుడు శిష్యులతో దక్షారామం కాబట్టి ఇది అన్నపూర్ణతత్వం అంటే. ఆ అన్నపూర్ణమ్మ అలా అందరికీ అన్నిటినీ ఇయ్యగలదు, అటువంటి తల్లి ఉన్నటువంటి క్షేత్రం ఆ కాశీక్షేత్రం. అక్కడ చూడండి, మనం వెళ్ళినప్పుడు తప్పకుండా కాలభైరవ దర్శనం చేస్తాం. ఈ కాలభైరవుని యొక్క దర్శనం అయితే తప్ప, కాలభైరవుని యొక్క అనుగ్రహం ఉంటే తప్ప కాశీపట్టణంలోకి ప్రవేశించలేరు. ఎవరీ కాలభైరవుడు, నేను శివమహాపురాణంలోంచి ఒక అవతారం కూడా చెప్పేసినట్టు ఉంటుంది, ఒకనకొకప్పుడు బ్రహ్మగారికి కూడా ఐదు తలకాయలు ఉండేవి, శంకరుడికి ఐదు తలకాయలు ఉండేవి, బ్రహ్మగారికి అహంకారం వచ్చింది, నాకు ఐదు తలకాయలు ఉన్నాయి ఈయనకి ఐదు తలకాయలు ఉన్నాయి, సమానత్వం చూసుకున్నాడు, ఐదు తలకాయలతో సమానత్వం చూసుకున్నాడు. చూసుకుని ఈయన నాకు చెప్పేదేమిటి, ఈయన చెప్పిన మాట నేను వినక్కర్లేదని ఈయన్ని ధిక్కరించి మాట్లాడాడు. వెంటనే శంకరుడు సంకల్పం చేసి కాలభైరవుణ్ణి సృష్టించాడు. ఆ కాలభైరవుడు ఏం చేశాట, పెనువ్రేలి కొనగోర బిసరుహాసనుమోము గెందమ్మి విరివోలి గిల్లినాడు. ఆ కాలభైరవుడు తన యొక్క పెనువ్రేలి అంటే పెద్దవేలు, బొటనవేలు, బొటనవేలి గోటితో అవి ఆ బ్రహ్మగారి యొక్క ఐదు తలకాయల్లో ఓ తలకాయని పువ్వుని గిల్లినట్టు గిల్లిశాట. గిల్లేస్తే శంకరాచార్యులు వారు అన్నారు, మృణాళి మృద్వీనాం అన్నారు. అమ్మా నీ చేతులు తామర పువ్వులు, తామర పువ్వుల్లా ఉంటాయి కదా నీ చేతులు, తామర తూడుల్లాగా చేతులు తామర పువ్వుల్లాగా ఉంటాయి. ఆయన సరసిజభవస్తౌతివదనైహి, ఆయన తామర పువ్వులోంచి పుట్టాడు బ్రహ్మగారు, ఆయనకేమిటి భయం, మళ్ళీ శంకరుడు ఎప్పుడో ఇలా చూసి ఒరే నీకు నాలుగు కూడా అనవసరం మళ్ళీ గిల్లేస్తాడేమోని, నఖేభ్య సంత్రస్యన్ మళ్ళీ గోటితో గిల్లేస్తాడేమో అని అంట, శంకరుడి వంక ఎప్పుడు తన వంక చూస్తాడో అని భయంతో అమ్మవారి చేతుల కింద దూరిపోయాట. ఏ నేనెందుకు రక్షించాలంటావేమో, అమ్మా నీకు నాకు ఓ సంబంధం ఉంది, ఏమిటో తెలుసా, నీ చేతులు తామర తూడులులా చేతులు తామర పువ్వుల్లో ఉంటాయి, నేను తామర పువ్వులోంచి పుట్టాను, మన ఇద్దరికి సంబంధం చాలదా, అందుకని మృణాళి మృద్వీనామ్ అని మొదలెట్టారు శంకరాచార్యులు వారి సౌందర్యలహరిలో. అందుకని అమ్మ నువ్వు కాపాడని అమ్మవారి నాలుగు చేతుల కింద నాలుగు తలకాయలు పెట్టి కూర్చుంటట. అమ్మవారి చేతుల కింద తలకాయలు ఉన్నాయనుకోండి, ఇలా తలవంక చూద్దాం అనుకునేటప్పటికి అమ్మవారి చేయి కనబడుతుంది, కనబడితే స్ఫురద్గండాభోగ ప్రతిఫలిత తాటంక యుగలం చతుశ్చక్రం మన్యే తవ ముఖమిదం మన్మదరథం ృహ్యత్వనిధమర్కేందుచరణం మహావీరోమార ప్రమదపతయే సంజితవతే. ఆవిడ స్వాధీన వల్లభ, ఆవిడ చెయ్యి కనపడగానే ఈయన మురిసిపోయి దృష్టి ఇంకోవే పెట్టేస్తాడు. కాబట్టి అమ్మా నీ నాలుగు చేతుల కింద నాలుగు తలకాయలు అప్పటి నుంచి దాచుకున్నాడమ్మా బ్రహ్మగారు అన్నారు మహానుభావుడు శంకర భగవత్పాదాచార్య స్వామి. అలా ఏ మహానుభావుడు తన బొటనివేలి గోటితో చతుర్ముఖ బ్రహ్మగారి యొక్క ఐదవ సరస్సు గిల్లేశాడో అది కాలభైరవ అవతారం. వీటి పెద్ద తలారి దిశమల వేల్పు కర్రి వీడాశూన్య కటికోపుర ద్వార పరిరక్షకుండు కాలభైరవుండు. ఆయన వారణాసి పట్టణానికి అంతటికీ కూడా కాపలాదారు అయి ఉంటాడు. ఆయన అనుగ్రహం లేకుండా లోపలికి వెళ్ళలేరు. కనుకనే కాలభైరవ దర్శనం చేసి విశ్వేశ్వర దర్శనం చేయడం చాలా ఉత్తమం. విశ్వేశ్వర దర్శనం చేసి కాలభైరవ దర్శనం చేయడం కన్నా
కాలభైరవ దర్శనం చేసి విశ్వేశ్వర దర్శనం చేయడం మరింత పూర్ణత్వాన్ని ఇస్తుంది. ఎందుచేతంటే ఆయన అనుగ్రహాన్ని అపేక్షించి వెడితే చాలా సంతోషిస్తాడు. కనుక అది కాలభైరవుడు. అలాగే మీరు చూడండి, మనకి కాశీపట్టణంలో తప్పకుండా చూడవలసినటువంటి సూర్యశక్తి ఒక చోట కేంద్రీకృతమై ఉన్నది. దీన్ని లోలార్కుడు అని పిలుస్తారు. ఈ లోలార్కుడు గురించి ఒక మాట చెప్తారు, తస్యార్కస్య మనో లోలం యదాసీత్ కాశీదర్శనే అతో లోలార్క ఇత్యాఖ్య కాశ్యాం జాత వివస్వత. తులసీ ఘాట్ దగ్గర స్నానం చేస్తే తులసీ ఘాట్ ఎదురుగుండా ఉన్నటువంటి గోడ మీద పెద్ద చక్రం ఒకటి ఉంటుంది. ఆ చక్రాన్ని మీరు దర్శనం చేస్తే ద్వాదశాదిత్యుల యొక్క శక్తి కూడా ఎప్పుడెప్పుడు కాశీ వెడదామా ఎప్పుడెప్పుడు కాశీ వెడదామా అని తాపత్రయపడి కాశీ వచ్చట. అలా కాశీ వెడదామని తాపత్రయపడి వచ్చి వెలిసినటువంటి సూర్యశక్తి అక్కడ ఉన్నటువంటి చక్రం మీద ఉన్నది. కనుక లోలార్కుడని పిలుస్తారు. ఆరోగ్యం భాస్కరాది చేత్, ఆ తులసీ ఘాట్ గోడ మీద ఉన్నటువంటి ఆ లోలార్క బింబానికి ఆ చక్రానికి నమస్కారం చేస్తే గంగా స్నానం చేసి ఆరోగ్యం కలుగుతుంది. అలాగే కాలభైరవుడు ఎలా రక్షిస్తాడో కాశీపట్టణాన్ని వారాహి అలా రక్షిస్తుంది. నాకు జ్ఞాపకం ఉన్నంత వరకు రాజేంద్ర ప్రసాద్ ఘాట్ అనుకుంటాను, కాశీలో రాజేంద్ర ప్రసాద్ ఘాట్లో స్నానం చేసి మీరు పక్కనే ఉన్న ఇరుకు సందులోంచి వెడితే వారాహి దేవాలయం ఉంటుంది. వారాహి మొన్న మనం శరన్నవరాత్రులు చేసినప్పుడు ఇక్కడ మనం పూజామందిరంలో పెట్టాం, మీరు చూశారు. ఆ అమ్మ సరస్వతీ స్వరూప, అమ్మవారి సర్వ సైన్యాధిపతి ఆవిడ. అటువంటి వారాహి చీకటి పడగానే కాశీపట్టణంలో తిరుగుతుంది. తెల్లవారేటప్పటికి చీకటి చీకటితో ఉండగానే వారాహి దేవాలయంలోకి వెళ్ళిపోతుంది. కాశీపట్టణంలో ఉన్నటువంటి వారాహి మూర్తి అంతెత్తునుంటుంది. అక్కడ పూజ చేసేటటువంటి అర్చకులు కూడా బిక్కు 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 బిక్కుమంటూ వెడతారు గుళ్ళోకి తెల్లవారుజాము 4 గంటలకి వెళ్ళి. అసలు అమ్మవారిని ఇలా ఎదురుకుండా నిలబడి పూర్ణంగా పైనుంచి కిందకి చాలామంది చూడలేరు అసలు, అలా ఉంటుంది వారాహి. కనుక ఏం చేస్తారంటే అర్చకులు లోపలికి వెళ్ళి తెల్లవారే లోపలే గబగబా పూజ చేసి నైవేద్యం పెట్టేస్తారు. ఎందుకంటే ఆవిడ పడుకుంటుంది పగటిపూట, రాత్రి మళ్ళీ లేచి కాశీలో తిరుగుతుంది. అమ్మవారిని చూడడానికి వారాహి దేవాలయం స్లాబ్ మీద కన్నాలు ఉంటాయి. వాటికి మీరు కొంచెం దూరంగా వెళ్ళి ఆ కన్నంలోంచి చూస్తే వారాహి కనపడుతుంటుంది. మీరు పూర్ణంగా వారాహిని చూడలేరు, శక్తి సరిపోదని దేవాలయం లోపలికి పంపరు వారాహి దగ్గరికి, పైన కన్నంలోంచి చూడాలి. అటువంటి వారాహి కదిలేటటువంటి తల్లి. ఆ వారాహి దర్శనాన్ని మీరు వారణాసి పట్టణంలో చేస్తే ఈశ్వరుడి వైపుకి బుద్ధి తిరుగుతుంది. వారాహి అంటే వీర్య సమృద్ధిని ఇయ్యగలిగినటువంటి తల్లి. కేవల కామ్యము చేత నష్టమైపోకుండా ఈశ్వరానుగ్రహము వైపుకి బుద్ధిశక్తిని ప్రవేశపెట్టగలిగినటువంటి తల్లి. రెండవది ఆదికేశవుడు. తప్పకుండా కాశీలో చూడవలసినది పాదోదకంబను ప్రథమ తీర్థంబున ఆదికేశవుడన అధివసింతు. ఎన్నో విష్ణువాలయాలు ఉన్నాయి, మొట్టమొదట వచ్చి అక్కడ నివాసం ఏర్పరచుకున్నటువంటి విష్ణువాలయానికి ఆదికేశవాలయం అని పేరు. ఆ ఆదికేశవాలయాన్ని దర్శనం చెయ్యాలి. తర్వాత డుంఠి గణపతి అని ఒక గణపతి ఉంటారు. మనకంటే ఇక్కడ సాధారణంగా ఏంటంటే నల్లగా వదిలేస్తూ ఉంటారు మూర్తిని. అసలు నేను ఒక మాట అంటే మీరు నన్ను క్షమించండి, ఇక్కడ చాలా గణపతి దేవాలయాలు మీరు చూసి మీరు తమిళనాడు వెడితే మనకి సిగ్గేస్తుంది. ఏమిట్రా మనం చేస్తున్నటువంటి పూజ ఇక్కడ. అందుకే ఆంధ్రదేశం ఇన్ని వనరులున్న వృద్ధిలోకి రాలేదు. ఏ వనరులు దీంతో పోలిస్తే సమానంగా లేని తమిళనాడు విద్యాపరంగా పారిశ్రామికంగా ఐశ్వర్యంలో అంత దిట్టయిపోయింది. స్వాతంత్రం రాకపూర్వమే మెట్రోపాలిటన్ సిటీ అయిందంటే అక్కడ చేసే ఉపాసన అలా ఉంటుంది. మొన్న నేను నాతో వచ్చిన వాళ్ళకి అరుణాచలంలో అనుకుంటా చూపించాను. మనకి శాస్త్రంలో ఒక మర్యాద ఉంది, ప్రాతస్మరామి గణనాథ మనాథ బంధుం సింధూర పూరపది శోభిత గండ యుగ్మం ఉద్దండ విఘ్నపది ఖండ నచండ దండ మాఖండలాది సురనాయక బృంద వంద్యం. హనుమకి గణపతికి సింధూరం పూసి ఉంచాలి. మీరు ఆది అన్నామలై దేవాలయానికి వెళ్ళండి, గణపతి గణపతి అంటా సింధూరం రాసి ఉంటాడు. ప్రతి గణపతి పాదాల దగ్గర చక్కగా తెల్లటి వస్త్రాలు కట్టేసి గరిక పెట్టుంటుంది, గరికతో పూజ చేసి ఉంటాయి. మన దేవాలయాల్లో నన్ను క్షమించండి, ఎన్ని గణపతి దేవాలయాల్లో పాదాల దగ్గర ఇంతంత దూర్వారములు కనపడతాయి మీరు చూడండి. ఎంతమంది గండస్థలానికి సింధూరం రాసి ఉంటాయి మీరు చూడండి.
గణపతి నవరాత్రులు చేస్తారు, ఒక్క గణపతి మూర్తి యొక్క చెక్కిళ్ళకి సింధూరం రాసిన గణపతిని నాకు చూపించండి. అసలు సింధూరంతో పూజ చెయ్యం మనం. తమిళనాట అంతా సింధూరం అలదేస్తారు గణపతులకి, అందుకే అంత మంగళప్రదంగా ఉంటాడు అక్కడ ఉండేటటువంటి గణపతి. అందుకే వాళ్ళకి అన్ని ప్రాజెక్టులు వస్తున్నాయి. కనుక వారణాసి క్షేత్రంలో డుంఠి గణపతి అని ఉన్నారు. డుంఠి గణపతి అంటే ఏమిటో తెలుసా అండి? సాధారణంగా గణపతి యొక్క తొండం ఎక్కుడి వైపుకి తిరుగుతుంది, కానీ ఒక్క కాశీపట్టణంలో ఉన్నటువంటి డుంఠి గణపతికి ఎడమవైపుకి తిరిగి ఉంటుంది తొండం. ఎడమవైపుకి తొండము తిరిగున్నవాడు కాబట్టి ఆయనకి డుంఠి గణపతి అని పేరు. ఇక్కడే కావ్యకంఠ గణపతి ముని యొక్క తండ్రి గారైనటువంటి నరసింహశాస్త్రి గారు భార్య గర్భిణిగా ఉండి పురిటికి వెళ్ళిపోతే డుంటి గణపతి దేవాలయంలో కూర్చుని రాత్రి పాలు మాత్రమే తాగేవారు. ఏదో ఒక బ్రాహ్మణ గృహానికి వెళ్ళి పగలంతా గంగలో స్నానం చేసి వచ్చి కూర్చుని గణపతి మంత్రోపాసన చేస్తుండేవారు. ఒకరోజు ఇలా కొన్ని నెలలు చేశారు. ఒకరోజు మధ్యాహ్నం 2 గంటల వేళ విగ్రహంలోంచి ఒక పిల్లవాడు పాకుతూ వచ్చి తన తొడ మీద కిక్కి కూర్చున్నట్టుగా ఆయనకు అనిపించి ఒళ్ళు గగురు పొడిచింది. కళ్ళు తెరిచి చూశారు, పిల్లవాడు లేడు, కానీ ఆ గగుర్పాటలా ఉండిపోయింది. వెంటనే ఆయనకు అనిపించింది, నీకు జాతా శౌచ్యం వచ్చింది, కొడుకు పుట్టాడు గణపతి అనుగ్రహంతో, నువ్వు బయలుదేరి నీ ఇంటికి వెళ్ళిపో అనిపించింది. ఇంకా జాతా శౌచ్యంతో గుళ్ళో ఉండకూడదు కదా, అందుకని ఆయన బయలుదేరి కలువరాయి వచ్చేశారు. కనుక్కుంటే తనకి 8 గంటల 8 నిమిషాలకి డుంటి గణపతి యొక్క మూర్తిలోంచి పాకుతూ వచ్చి పిల్లవాడు తొడ మీద కూర్చున్నాడో అదే సమయంలో భార్యకి ప్రసవమై పిల్లవాడు పుట్టాడు అని తెలిసింది. ఆయన సంతోషపడిపోయి గణపతి అని పేరు పెట్టాడు. ఉత్తరోత్తర మహాపండితుడై కావ్యకంఠ గణపతి ముని అని ఆయనే పేరు తెచ్చుకున్నారు. కావ్యకంఠ అని బిరుదాంకితులయ్యారు. అటువంటి మహానుభావుడు ఖర్గపురంలో ఆయనకి వయస్సు అయిపోయిన తర్వాత ఒక పొరపాటు చేశారు. ఈయన గణపతి అవతారం, ఈయనకి అందుకే అంత పాండితి ప్రకర్షి ఉంది. గణపతి విగ్రహాన్ని పెట్టడం ఎందుకు, నవరాత్రులు ఈయన్నే కూర్చోబెట్టి గణపతి పూజ చేసేద్దామని తీసుకెళ్లారు వీరిని. అప్పట్లో ఆయన ఎటువంటి స్థితికి వెళ్ళిపోయారంటే లోకం ఎలా చేస్తే అలా పట్టించుకోవడం మానేశారు. తీసుకెళ్లి ఈయన్ని ఆవాహయామి ఆసనం సమర్పయామి అని కుర్చీలో కూర్చోబెట్టి ఈయననే గణపతిగా నవరాత్రులు చేశారు. ఈ పూజ చేస్తున్నటువంటి అర్చకుడు ఒక పొరపాటు మంత్రం చెప్పేశాడు. 9వ రోజు పూజ అంతా అయిపోయిన తర్వాత నీరాజన విత్తి మంత్రపుష్పం చెప్పేసి మర్నాడు ఏదో మంగళవారం శుక్రవారం ఉందని ఉద్వాసన మంత్రం చెప్పేశాడు. ఉద్వాసన మంత్రం చెప్పేస్తే కావ్యకంఠులు నవ్వారు అంతే. ఆ తర్వాత శరీరం వదిలేశారు. కాబట్టి గణపతి అంశగా వచ్చి గణపతి ఉద్వాసన మంత్రంతో శరీరం వదిలిపెట్టినటువంటి కావ్యకంఠ గణపతి ముని డుంటి గణపతి అనుగ్రహం చేత జన్మించినటువంటి వారు. ఆయన దర్శనం చేస్తే విఘ్నములు తొలగి సర్వమంగళములు కలుగుతాయి.